హిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసో చంద్రబాబుకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసో హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే నిన్న వాదనలు పూర్తయ్యాయి. ఇరు వర్గాల వాదనల కోసం తీర్పు ఇవాళకి రిజర్వ్ చేసి పెట్టిన కోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. చంద్రబాబు సంబంధించిన మెడికల్ రిపోర్టులు సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దొరకడంతో పెద్ద ఊరట లభించినట్లయింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా దాదాపు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 52 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు ఆరోగ్య రిత్రా, చంద్రబాబు ఆరోగ్య కారణాల వల్ల హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేశారు. ఇప్పటికే చంద్రబాబు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టు తెప్పించుకుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఇరు వర్గాల వాదనలు నిన్ననే పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన తీర్పును కోర్టు రిజర్వ్ చేసి పెట్టిన నేపథ్యంలో ఇవాళ కేసుకు సంబంధించి మొదటి ఐటమ్గా తీసుకుంది కోర్టు నంబర్ 30లో. దీనికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం మీద చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక 52 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? యా, మొత్తం మీద అయితే చంద్రబాబుకి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి గ్యారంటీగా. ఎందుకంటే 4 వారాల పాటు అతనికి అన్కండిషనల్ బెయిల్ అయితే హైకోర్టు ఇచ్చిన నేపథ్యం, అంటే దాదాపుగా ఇప్పుడు నవంబర్ 24 వరకు కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి, దాదాపుగా 4 వారాలు అన్కండిషనల్ బెయిల్ అయితే ఇచ్చారు. నిజంగానే చంద్రబాబుకి ఇది ఒక పెద్ద రిలీఫ్గానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి అన్కండిషనల్ బెయిల్ ఇచ్చిందంటే చంద్రబాబుకి ఎటువంటి ఇవి లేకుండా, ఆటంకాలు లేకుండా అతను బెయిల్ మీద ఉండొచ్చు ఈ లోపల. కానీ 24 సాయంత్రం మాత్రం అతను తిరిగి 28 వరకు ఉంది, అంటే 4 వారాల పాటు ఖచ్చితంగా ఈ బెయిల్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. ఈ 4 వారాల పాటు ఇచ్చిన బెయిల్లో సో ఖచ్చితంగా అతనికి ఎటువంటి ఇబ్బందికరమైన అంశం లేకుండా బెయిల్ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో సార్, ఏ విధంగా చూస్తారు ఈరోజు నవంబర్ 24 వరకు ఇచ్చిన బెయిల్ని ఏ విధంగా చూడాలి? సాయంత్రం 5 గంటల వరకు 24:11 ఉన్న మళ్ళీ వారు సరెండర్ అవ్వాలంటే అప్పటి వరకు ఇంటీరియం బెయిల్ ఇచ్చారే తప్ప ఓన్లీ మెరిట్స్ మీద కాకుండా ఆరోగ్య రీత్యా ఇచ్చారు. మెయిన్ బెయిల్ అప్లికేషన్ ఏమో 10 నవంబర్ 2023 విచారిస్తున్నారు. అంటే ఇప్పుడు మెడికల్ గ్రౌండ్స్ కి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళడం కావచ్చు, ఇతర అంశాలను కూడా ఎలా చూడాలి? ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని కానీ ఎవరిని కూడా కలవాలి, ఎవరిని కలవకూడదు, చేయకూడదు. ఓన్లీ ఇది ఇంటీరియం బెయిల్ మాత్రమే ఇచ్చారు ఆరోగ్య కారణాల దృష్ట్యా. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇంటీరియల్ అంటే మధ్యంతర ఉత్తర్వులు అయితే చాలా క్లియర్గా ఇచ్చిన పరిస్థితి. హైకోర్టు నుంచి వచ్చిన నేపథ్యంలో ఒకసారిగాను చూసుకుంటే ఇది చాలా పెద్ద రిలీఫ్గానే మనం చూడాలి. రిలీఫ్కి సంబంధించి వ్యవహారంలో కానీ చూసుకుంటే దాదాపుగా దీనికి సంబంధించి చంద్రబాబుకి కావచ్చు ఆయన క్యాడర్లో నిజంగానే 4 వారాల పాటు ఆయన రిలీఫ్ రావడం అనేది చాలా వరకు కూడా పెద్ద రిలీఫ్గానే చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో 24 వరకు కూడా అతనికి బెయిల్ ఇచ్చే పరిస్థితి, 24 సాయంత్రం అతను తిరిగి కస్టడీలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే 4 వారాల పాటు సెలవు ఇచ్చారు. ఒక ఒకసారి కానీ
మధ్యంతర బెయిల్ గాని వచ్చిన తర్వాత చాలా వరకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది సో దాదాపుగా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళే నేపథ్యం అయితే దొరుకుతుంది మిగతా క్యాడర్ కావచ్చు మిగతా కేసులకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా వరకు ఒక పెద్ద రిలీఫ్ గాని దొరికే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యం కానీ ఏదైనా ఇప్పుడు వరకు చూసుకుంటే అంటే నిన్నటి నుంచి మనం ఊహించాం నిన్న ఇదే కేసుకు సంబంధించి జీవిఎల్ మూర్తి ఎవరైతే లాయర్ ఉన్నారో చంద్రబాబు తరఫున ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన క్లియర్గా ఒక మాట అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది మేము తమ వాదనలు మాత్రం చాలా క్లియర్గా ఇచ్చాం దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు మేము ఎటువంటి అంటే అక్కడ ఉన్న అతనుకున్న హెల్త్ పరమైన పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇతర పరిస్థితులు వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా ముందుకు జడ్జి ముందు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మేము ఊహిస్తున్నామని చెప్పి చెప్పిన పరిస్థితి సో ఈ యాంగిల్లోనే సో అటువంటి పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా నిన్నంతా కొంత ఉత్కంఠ సాగినప్పటికీ కూడా కానీ ఈరోజు ఖచ్చితంగా అతనికి బెయిల్ వస్తుందని ముందుగానే ఊహించారు మధ్యంతర ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగానే చూసాం సో ఆ రిలీఫ్ అయితే ఖచ్చితంగా వచ్చిందనేది మనం చెప్పాలి అయితే నిజంగానే 24 వరకు దాదాపుగా 4 వారాల పాటు అతనికి రిలీఫ్ రావడం అనేది చాలా వరకు కూడా టీడీపీ క్యాడర్ ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నట్టుగానే కనపడుతుంది టీడీపీ క్యాడర్ ఒక రకంగా ఈ వ్యవహారంలో మాత్రం కొంత రిలీఫ్ పొందారు ఇప్పుడు కానీ చూసుకుంటే దీని మీద అంటే అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం అన్కండిషనల్ బెయిల్కి సంబంధించి వ్యవహారంలో ఏదైనా జరిగితే అన్కండిషనల్ వ్యవహారంలో చాలా క్లారిటీగా ఒక అంశం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి అంటే మామూలుగా సాధారణంగా బెయిల్ ఇచ్చినప్పుడు ఎవరిని ఒత్తిడి తీసుకురాకూడదు తర్వాత ఎవరిని బెదిరింపులకు దిగకూడదు అనే అంశాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫార్మాట్లో ఉండే అంశమే తప్పితే కాకపోతే ఈ బెయిల్కి సంబంధించి వ్యవహారంలో మాత్రం అన్కండిషనల్ బెయిల్ రావడం నిజంగానే చాలా వరకు రిలీఫ్ అతను సాధారణంగానే బెయిల్ మీదనే ఉండొచ్చు బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఆ దిశగానే ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు కానీ ఎక్కడ ఎటువంటి పర్టికులర్గా ఎటువంటి ఇబ్బందులు అయితే జరిగే పరిస్థితి అయితే లేదు సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఇప్పుడే ప్రస్తుతం ఈ కోర్టులో కేసు విజయం సాధించిన తర్వాత జీవెల్ మూర్తి గారు కూడా ఇప్పుడే కోర్టు నుంచి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది మూర్తి గారు ఏంటి మొత్తం మీద బెయిల్ అయితే వచ్చింది బెయిల్లో ఇప్పుడు అసలు యాక్చువల్గా జడ్జిమెంట్ ఏ విధంగా వచ్చింది సరే చాలా సంతోషం ఏదైతే మేము ఆశించామో ఈరోజు ఇంటర్ బెయిల్ వస్తుందని అది మేము కోర్టు వారు కన్సిడర్ చేయడం జరిగింది సో అంటే 4 వారాల పాటు బెయిల్ ఇచ్చారు అంటారు 4 వారాల పాటు అంటే ఎప్పుడు దాకా ఉంటుంది ఏమన్నా కండిషన్లు దీంట్లో ఏమన్నా పెట్టారా లేకపోతే ఏమున్నా ఈరోజు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది నిన్న ఏదైతే కోర్టులో మేము రైజ్ చేసామో దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడుకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అనేక కారణాలతో ఈరోజు మెడికల్ గ్రౌండ్స్ ప్రకారంగా మధ్యంతర బెయిల్ కోసం మేము మూవ్ చేసాం 4 వారాల పాటు జడ్జి గారు ఇవ్వడం జరిగింది అయితే మెయిన్ అప్లికేషన్స్ మాత్రము 10వ తేదీకి వాయిదా వేశారు ఇందులో వచ్చేసరికి కండిషన్స్కి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి వారికి ఇష్టం వచ్చిన హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవడం లిబర్టీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఖర్చులు కానీ దానికి ఏదైనా వారే పెట్టుకోవాలి రెండు సహజమైన షూరిటీ ఇవ్వడం జరిగింది ఇద్దరు షూరిటీ ప్రకారంగా 1 లక్ష షూరిటీ ప్రకారంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కేసులో మేము అనుకున్న దానికి రీచ్ అవ్వగలిగాము చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది పరిస్థితి అంటే ఇప్పుడు అంటే తను అనుకున్న ఏ హాస్పిటల్కైనా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి చెప్తాను ఏ హాస్పిటల్కైనా వెళ్ళడానికి అవకాశం ఉంది ఈరోజు కానీ ఖర్చులు మాత్రం వాళ్ళే భరించాలి సహజం ఎందుకంటే జైలు లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ కాకుండా జైలు పరిధిలో కాకుండా బయటకు వెళ్తున్నాం కాబట్టి ఆ ఖర్చులు కానీ మనం భరించడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఈరోజు